చికెన్ బర్గర్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చికెన్ బర్గర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1/2 కిలో, బర్గర్ బన్నులు 2, లెట్యూస్ కొద్దిగా, టమాటో 1, ఉల్లిపాయ 1, హీరా దోస ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, మయోనైస్ సాస్ కొద్దిగా, చీజ్ స్లైజులు 3, టమాటో సాస్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఫ్రెంచ్ ఫ్రైస్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రావు గారు, రెడీ? మేం రెడీ. ఎస్, ఫస్ట్ చికెన్. సో చికెన్ కీమా పేస్ట్ లాగా, ఫైన్ పేస్ట్ మీరు ఇంట్లో మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఓకే, సాల్ట్, దాని తర్వాత మిరియాల పౌడర్, మిరియాల పొడి, దాని తర్వాత ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. అంటే నార్మల్గా ఉల్లిపాయలు వేసుకోరు, కానీ మనకి కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. బాగుంది. మామూలుగా ఉల్లిపాయలు కొందరు ఇలా ఇప్పుడు మీరు టమాటో ఇలా చక్కెర ఎలా పెట్టుకున్నారో అలా కూడా పెట్టుకుంటుంటారు కదా? ఓ, అవి కూడా ఉన్నాయి. లైట్గా నూనె, నూనె వేసుకుందాం. ఇప్పుడు మీకు ఎంత పెద్ద ప్యాటీ కావాలి ఏంటి చూసుకుందాం. ఇప్పుడు దానికి ఎంత కావాలి అంటే ఇప్పుడు మనకి అది ఎలా గెస్ట్ చేయగలుగుతాం? ఒక బన్, ఒక బర్గర్ బన్కి మీరు చూసుకున్నాం కదా సైజు. అంటే ఇప్పుడు కొందరు పల్చిగా పెట్టే వాళ్ళు ఉంటారు, కొందరు అలా కాకుండా. ఇప్పుడు మీరు పెట్టింది అది కాల్చిన తర్వాత కొంచెం ఇలా తగ్గుతుంది, సో అలా మళ్ళీ కొందరు గెస్ట్ చేయలేరు. సో ఇప్పుడు ఒక బన్ కి ఒక 1/2 కేజీ అంటే వచ్చేస్తుందా? 1/2 కేజీ 150 గ్రామ్స్ సరిపోతుంది. సో ఒక బన్ కి అయితే చిన్న బన్లు కూడా ఉంటాయి, దానికి కొంచెం తక్కువ కావాలి. 100 నుంచి 150 గ్రామ్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మామూలుగాని జనరల్గా నా తల్లిని ఎలా ఆలోచిస్తామంటే వాళ్ళకి ఒకటి పెట్టామంటే వాళ్ళ మధ్యాహ్నం లంచ్కి ఆల్టర్నేట్ ఇది, వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోవాలి అని ఆలోచిస్తుంటాం పిల్లలు పెట్టి పంపిస్తున్నాము అని. అంటే అంటే ఇప్పుడు దీనిలో మీట్ కాకుండా మీకు బన్ ఉన్నది, ఆనియన్స్ ఉన్నాయి, టమాటో ఉన్నది, మయోనైస్, కెచప్ అన్ని ఉంటాయి, చీజ్. అవును, అంటే ఇప్పుడు వేస్తున్నారా? నేను తింటున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఇన్ని పెట్టుకుని క్వాంటిటీ ఆలోచించుకుంటానా, అది సరిపోతుందిలేని. అవును. ఓకే, సో ఇందాక చెప్పాను కదా పిల్లలు తినేటప్పుడు ఏంటంటే మనం అన్ని పెట్టి పంపించినా కూడా వాళ్ళు ఇవి తీసేస్తూ ఉంటారు, కనిపిస్తుంది ఈజీగా తీయడానికి. సో కుక్కుంబర్ తీసేస్తారు, టమాటోస్, ఉల్లిపాయలు అన్నీ తీసి చక్కగా వాళ్ళకి చికెన్ తోట బన్ ఇష్టం కాబట్టి అది మాత్రం ఇష్టంగా తినేస్తారు. కొంచెం కెచప్ ఎక్కువ వేసుకొని, పైగా చీజ్ అది పెడితే ఇంకా చెప్పొద్దు ఫుల్గానే. యాక్చువల్లీ మనం చికెన్ బర్గర్ అయితే చెప్పాము, కానీ నేను చీజ్ వేస్తాను అంటే టెంప్టింగ్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి అడిషన్గా చేస్తాను. సో ఇది మనకి రెండు పక్కల కాలాలి, కాలాలి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కరెక్ట్గా సగానికి పగిలితే శుభంగా భావిస్తాం, అలా కాకుండా అటు ఇటుగా పగిలిందంటే మనసు ఏదో కొద్దిగా వెల్తిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా కొబ్బరికాయ కరెక్ట్గా సగానికే పగలాలంటే ఇలా ట్రై చేసి చూడండి. కొబ్బరికాయని రౌండ్గా తిప్పుతూ కనుక కొట్టినట్లయితే అది కరెక్ట్గా మధ్యకు పగులుతుంది. చిట్కా చూసారు కదా రావు గారు? ఓ, ఇంకా కాలాలి కదా, చూడండి మంచి కలర్ వచ్చింది కదా. సో సేమ్ అలాగే పక్క కూడా కాలాలి, కాలాలి. ఓకే, అదే మరి ఇక సేపు మగ్గనిద్దాం రావు గారు. చూడండి మంచి కలర్ ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా కాల్చితే సరిపోతుంది అంతే. ఇప్పుడు మా ఫేవరెట్ చీజా. ఇంకో స్లైస్ కూడా బాగుంటుంది. నేను చిన్నపిల్లలాగా చూసి మురిసిపోతున్నారు. రెండేసారు మూత పెట్టండి, మెల్ట్ అవుతుంది, దాని లోపల మనం బన్ రెడీ చేసుకుంటాం. ఓకే, ఓకే. ఇది ఆన్ చేస్తారా? మంచి సాఫ్ట్గా ఉన్నది బన్ను, కొంచెం వేడెక్కిన తర్వాత ఇది లైట్గా టోస్ట్ చేసుకుంటాం. ఓకే, డ్రైగా, ఏం బటర్ గిట్ట ఏం లేకుండా. సో అదన్నమాట బన్. బన్ స
సో ఇలా ఓవెన్లో కూడా వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో ఓవెన్ ఉంటే బాగా చేసుకోవచ్చు లేకపోతే ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. సో ఈ రకంగా కూడా ఓవెన్ లేని వాళ్ళకి ఈ పద్ధతి కూడా కొంచెం సులువుగా ఉంటుంది. మెల్ట్ అయింది, ఏదో మంత్రం వేసినట్టు వాళ్ళు తీసి మూస్తున్నారు అంటే ఆవిరి వల్ల మీకు చీజ్ త్వరగా మెల్ట్ అవుతుంది అదనమాట. చూడండి మెల్ట్ అయింది. సో ఇది ఇక పెడదాం, ఇది ఆఫ్ చేసేద్దాం, ఇలా పెడతాం, కొంచెం వేడి త్వరగా అవుతుంది, ఇది ఆఫ్ చేసేద్దాం. చూడండి అలాగే అన్ని చోట్ల మంచిగా బ్రౌన్గా రావాలి. సో ఇది మనకి చికెన్ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు ఇంకా బన్ మాత్రం వేడి చేసి చికెన్ పెట్టేస్తే సరిపోతుందేమో మజా. ఇప్పుడు కొంచెం మేయనైస్ రాసుకుందాం, ఇది మీకు రెడీమేడ్ దొరుకుతుంది బయట. లెట్టెస్ రాసుకుందాం, ఇది కూడా కొంచెం మేయనైస్ రాసుకుందాం. ఇప్పుడు మీకు ఏం కావాలండి, కుక్కుంబర్ అంటే కుక్కుంబర్ ఒక 3 స్లైస్, టమాటో, ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు, అమ్మో ఇంక ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు పెడతారు ఇప్పుడే చూడ్డానికి, చూడండి ఎంత బాగుంది. ఒక తొత్తి సపోర్ట్ అన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్, వన్ టైం ఫేవరెట్ పిల్లలకి పెద్దోళ్ళకి మనకు కూడా అలాగే తింటారు, ఇలా తీసుకొని ఇది మట్టి తినేస్తారనమాట. సో కెచప్, సో చూడడానికి ఎంత అందంగా చికెన్ బర్గర్ ఎంత బాగా వర్ణించుకుంటున్నారండి మీరు. సో ఎంత కలర్ఫుల్గా ఉన్నది చికెన్ బర్గర్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ బర్గర్ తయారీ విధానం, ఒక బౌల్లో చికెన్ కీమా, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ప్యాటీలా ఒత్తుకుని నూనెతో కాల్చుకోవాలి. దీనిపై చీజ్ స్లైస్ నుంచి కరగనివ్వాలి. బర్గర్ బన్ ని మధ్యకు కట్ చేసి కాల్చుకోవాలి. ఈ బర్గర్ బన్ మధ్య మయోనైస్ సాస్ రాసుకోవాలి. ఒక బర్గర్ బన్ పై లెట్యూస్, ప్యాటీ, చీజ్ స్లైస్, కీరదోస ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉంచి పైనుండి మరొక బర్గర్ బన్ ఉంచాలి. ఆపై ఫ్రెంచ్ ఫ్రైస్, టమాటో సాస్ తో కలిపి సర్వ్ చేసుకుంటే చికెన్ బర్గర్ రెడీ.